అది వెళ్ళి సినిమా కింద మీద తారక బాబు తోము తెలుసు దేవుడు అంటారా బాబు. ఓకే ఓకే మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. చాలా బాగుంది. మూవీ మూవీ అదిరిపోయింది అన్న. వెయిటింగ్ జావరా టూ చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ టూ సెకండ్ హాఫ్ గురించి చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ మూవీ ఎక్సలెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చి డల్ ఉన్నది. దేవరా క్యారెక్టర్ అనేది పీక్స్ రాసుకుని కొరటాల శివ ఆ క్యారెక్టర్ మనం చూస్తే ఇక్కడ ఎక్కిపోతుంది. అట్లుంది, చూడండి అందరు తప్పకుండా. బయటికి వేపించండి మొత్తం. సెకండ్ ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్, ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. హిట్ కొట్టేసి హిట్ కొట్టేసింది అన్న. మేబీ వాళ్ళు నిద్ర పోయారేమో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిద్ర పోయింటారు. సెకండ్ థర్డ్ ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో సినిమా మొత్తం. ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో. ఇంకొకటి మైనస్లు ఉండొచ్చు ప్లస్లు ఉండొచ్చు, తీసుకో చూసే విధానంలో ఉంటుంది. ఇంతకుముందు కొట్టాల్సి అది తీసిండు ఇది తీసిండు అది తీసిండు కాదు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్కేల్ మారుతుంది. చూసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మూడ్లో వచ్చిరో చూడు, వాళ్ళకి ఇష్టం. ఇంకా వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ది సినిమా మాత్రం బరాబర్ హైలైట్ ఉంది. సినిమా చూసి మాట్లాడాలి. జై ఎన్టీఆర్. రియల్లీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్టేషన్ నేను ఇంత ఉంటుందని అనుకోలేదు సినిమాలో. దానికి నేను ఊహించిన దానికన్నా ఒక రేంజ్లు ఉంది మూవీ. అయితే క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ అసలు ఇంత సింపుల్గా తీసేస్తాడని అనుకోలేదు, కానీ సూపర్ క్లైమాక్స్ అది. సెకండ్ హాఫ్ అయితే ఊహించొద్దానా దీనికి ఒక ఐదారు అవి మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా ఎక్కువనే స్పాయిలర్స్ మాత్రం బయట పెట్టకండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా కానీ మీరు టికెట్ తీసుకొని చూసి చెప్పండి రివ్యూస్, కానీ ఆ ఇష్టం వచ్చిన నోటింగ్ మాత్రం చెప్పకూరి. మీరు కూడా చూడండి, డిఫరెంట్ స్టోరీ, అందరూ చూడవలసిన సినిమా, చాలా బాగుంది. అన్నా ఇప్పుడే దేవరా సినిమా వచ్చినా, థియేటర్ ముందు చేస్తారు గోలా, ఇప్పుడే వచ్చిన దేవరా అన్నా సినిమా అంటే ఇది అన్న. డబ్బులు పెట్టడానికి న్యాయం మీద జరుగుతుంది అన్న, చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం క్రేజీ అన్న. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇర్ర కొడుతున్నా అసలే. నేనంటే ఎర్ర సముద్రం అనుకున్నా, నరకటాలు ఆ యుద్ధాలు అంటే త్రిబులార్ త్రిబులార్ తర్వాత ఆ స్మార్ట్ లుక్ ఆ డాన్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. అంటే స్టోరీ కొత్తగా అనిపించింది. అండ్ ఒకటి కొరటాల శివ గారు బ్యాక్ ఇచ్చిండు అని ఎన్టీఆర్ ఇది ఒక 100 కోట్ల బడ్జెట్ అని చెప్పుకొచ్చా, నాకే చాలా బాగా నచ్చింది. ఇంకోటి జాన్వీ జాను 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 ఆమె యాక్టింగ్ అన్న. జాన్వీ కపూర్ గారు సూపర్, ఆమె లుక్కి ఫిదా అయిపోతావు అన్న. నాకైతే ఏంటన్నా అసలే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సూపర్ అన్న. అసలే సినిమా స్టోరీ కొత్తగా ఉందన్న. కొట్టాల శివ గారు బ్యాక్ ఇచ్చిన అందరూ ఆచార్య ఆచార్య అన్నారు. ఆచార్య కాదు బ్రో, ఇది కమ్ బ్యాక్ స్టోరీ అండ్ ఒక మంచి స్టోరీ. సినిమా ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ మాస్ మసాలా మూవీ. ఇలాంటి సినిమా నా లైఫ్లో ఎప్పుడు చూడలేను అసలు. అసలు ఎన్టీఆర్ అన్న ఎనర్జీ ఏంటి, ఆ డైలాగ్స్, ఆ సాంగ్స్, అసలు చుట్టం వల్లే సాంగ్ వస్తుంది, ఊపు ఊపు వస్తుంది. అంతే బ్రో, సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. జయంట్ సముద్రం ఎర్ర రక్తం అన్న, ఎర్ర రక్తం కన్న ఉత్సవం. వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ గురించి చూడాలి అంతే. బాగుంది. 6 ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు ఎన్టీఆర్ మనం చూసుకుంటే ఎన్టీఆర్ మనకి ఆకలి తీర్చాలన్న డైరెక్టర్ తీర్చలా. పార్ట్లో చూడాలి, పార్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే మన సైఫ్ అలీ ఖాన్ బాగుంది. సైఫ్ అలీ ఖాన్ ది ఎన్టీఆర్దే బాగుంది అన్న. యాక్షన్ ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే ఓవరాల్గా సినిమా గుడ్, ఎన్టీఆర్ బాగా చేశాడు. వన్ మ్యాన్ షో సినిమా నిలబడాలంటే ఎన్టీఆర్తో నిలబడుతుంది. షార్క్ ఫైట్ బాగుంది, లాస్ట్ బాగా ఇచ్చాడు. ఆయుధ పూజ స్టార్టింగ్లో ఉంటే బాగుంది. అంటే 6 ఇయర్స్ తర్వాత వస్తుంది కదా, ఆకలి తీసినట్టు ఫ్యాన్స్ ఏదో పక్క తీసినట్టు. నార్మల్ ఫ్యాన్స్కి ఓకే.
చాలా బాగుంది, ఎక్కడ బోర్ పట్టలేదు, ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. జాన్వీ కపూర్ పెద్దగా చూపించలేదు, అబ్బో అరాచకం, మామూలు ఫైట్లు కాదు. ఎన్టీఆర్ ను చూడాలంటే ఈ సినిమా చూడాలా, ఫైట్లే చూడాలా. అమ్మాయి.